भारी वर्षाल नेपथ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లాలోని LMD ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి వరద నీటిని ఆయన దిగ్గుకు వదిలారు. మొత్తం 12 గేట్లను ఎత్తి దాదాపు 24000 క్యూసెక్కుల నీటిని దిగ్గుకు వదులుతున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఎడతెరిపి లేకుండా వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండం తలపిస్తున్నాయని మంత్రి గంగుల చెప్పారు. వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ఒక 4-5 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు, తద్వారా అన్ని జలాశయాలు నిండిపోవడం, గ్రామాలలో కూడా అన్ని చెరువులు నిండిపోవడం, రోడ్ల మీదకి వెళ్లి నీళ్లు ప్రవహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని అందరిని ఆదేశించారు. గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ సిపి గారిని, మమ్మల్ని అందరి శాసనసభ్యుల్ని హెడ్ క్వార్టర్లోనే ఉండండి, పరిశీలించండి, ఎక్కడైనా ఉధృతిక వాతావరణం వస్తే కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకునే విధంగా అప్రమత్తంగా ఉండడం జరిగింది. మార్నింగ్ నుంచి నేను, కలెక్టర్ గారు, సిపి గారు, మా మేయర్ గారు గారిని, మా ఎమ్మెల్యే అందరంగా చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఇక్కడ ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు అని చెప్పి చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఈరోజు వరద ఒకటేసారి ఉధృతం కావడం వలన మిడ్మానేరులో సుమారు 20 టీఎంసీ నీళ్లు కూడా చేరడం జరిగింది. ఈ LMDలో మనం 20 టీఎంసీ కన్నా మించి ఉంచకూడదు అని చెప్పేసి 17 టీఎంసీ నుంచే కంట్రోల్గా మనము డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నది. అందుకే డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇప్పుడు 17 టీఎంసీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనము 20,000 క్యూసెక్స్ను మనము గోదావరిలోకి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అందుకే ఈరోజు గేట్లు ఓపెన్ చేయడం జరిగింది.